हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। फर्स्टली अंदर की వినాయక చవితి శుభాకాంక్షలు। ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ అందరిపైన ఉండాలి, అలానే అందరూ పాజిటివ్ థాట్స్ తోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను। ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఎకో ఫ్రెండ్లీ గణేష తయారు చేసుకుంటాను ఇంట్లో, మీకు కూడా యూస్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను। మన సైడ్ నుంచి ఎన్విరాన్మెంట్ ని కొంచెమైనా కాపాడన వాళ్ళం అవుతాం కదా। మీరు కూడా ఎప్పట్లా బయట కెమికల్స్ తో చేసిన గణేశాన్ని కాకుండా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, నీట్గా మంచిగా వస్తుంది। బేసిక్గా ఎకో ఫ్రెండ్లీ గణేష అంటే బంకమట్టితో కానీ, బియ్యం పిండితోటి, కొంతమంది శనగపిండితోటి, ఇంకా గోధుమ పిండితోటి, ఇంకా మైదా పిండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్వి మనకి ఏది అవైలబుల్లో ఉంటే వాటితో చేస్తూ ఉంటారు। నేను కూడా ఇవాళ నాకు తెలిసిన ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటాను। వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను। ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్స్ మైదాపిండి తీసుకున్నాను, అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పసుపు తీసుకుంటున్నాను। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి। ఒకవేళ మీకు ఇలా పిండి చేతికి అంటుకున్నట్లయితే ఇలా ఒక 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకొని వేసుకోవచ్చు। నెయ్యి లేకపోతే మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము। పిండి మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకొని మనం ఒక 30 మినిట్స్ కనుక పక్కన పెట్టుకుంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట। సో దట్ మనం గణేశాన్ని చేసుకునేటప్పుడు మనకి ఈజీగా మోల్డ్ అవుతుంది। ఇక్కడ వచ్చేసి నేను సపరేట్గా 2 స్పూన్స్ మైదా పిండి తీసుకొని అందులోకి ఒక 2 చుక్కలు శారీ పెయింట్ ఉంటుంది కదా, అది వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। అలానే సేమ్ బ్లూ కలర్ కూడా ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను। ఈ రెడ్ కలర్ వచ్చేసి స్వామికి కిరీటం పెడతారు కదా, అందుకని తీసుకున్నాను। ఇంకా బ్లూ కలర్ వచ్చేసి పంచగా పెడదాం అనుకుంటున్నాను స్వామికి। ఈ విధంగా పిండి మొత్తం మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పసుపు వేసి, దానితోటి మనం ఈ విధంగా చిన్న చిన్న రౌండ్స్ తయారు చేసుకోవాలి। ఫస్ట్ ఈ పెద్ద రౌండ్ వచ్చేసి స్వామి బాడీకి, అండ్ కింద ఈ 2 వచ్చేసి ఒకటి బేస్కి అండ్ ఒకటి హెడ్కి, కింద ఈ 2 వచ్చేసి స్వామి లెగ్స్ అండ్ ఈ 2 హ్యాండ్స్, అండ్ మధ్యలో ఉంది కదా అది తొండంకి, అండ్ లాస్ట్ 2 చెవులకి అన్నమాట। ప్రాసెస్ ఒకసారి మొత్తం మీరు చూడండి, లాస్ట్ వరకు అర్థమవుతుంది। ఇలాగా మనం కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ మనం చేసుకుంటే మనకి ఎక్కడైనా మనకి క్రాక్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి మంచిగా వస్తాయి, ఫ్లాట్గా అయిపోయి।
గైస్, నేను చేసిన గణేష మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. అలానే నేను చేసిన గణేష ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.